హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కామెడీ షోలలో జబర్దస్త్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతోమంది లైఫ్లో సెటిల్ అయ్యారు. అంతేకాకుండా వెండితెరకు కూడా పరిచయం అయ్యారు. గత 7 ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది జబర్దస్త్. అయితే ఈ షో ఇంత క్లిక్ అవ్వడంతో నాగబాబు, రోజా పాత్ర కీలకమని చెప్పాలి. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ యాంకర్స్ కూడా వారి స్టైల్స్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలా సాఫీగా సాగిపోతున్న షో నుంచి కొద్ది రోజుల కిందట నాగబాబు సడన్గా వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్స్ లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నిజానికి ఒకప్పుడు ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు కెరియర్ పూర్తిగా డైలమాలో పడిపోయి ఓ సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నాడు. అప్పుడే జబర్దస్త్ అతడికి ఊపిరిపోసింది. అందుకే ఎంత కాదనుకున్నా నాగబాబుకు జబర్దస్త్ కామెడీ షోకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎందుకో జబర్దస్త్ షో చేసే మల్లెమాల సంస్థ నాగబాబుకు నచ్చలేదు, ఆయన మారిపోయాడు. కానీ నాగబాబు వెళ్ళినంత మాత్రాన రేటింగ్స్ పడిపోతాయా అంటే మాత్రం లేదనే సమాధానమే కనిపిస్తోంది. ఒకవేళ నాగబాబు వెళ్ళిన తర్వాత జబర్దస్త్ కామెడీ షో కొన్ని వారాలు ఇబ్బంది పడిన మాట వాస్తవమే అయినా కూడా చాలా త్వరగా పుంజుకుంది. ఇప్పుడు కూడా రేటింగ్స్ అద్భుతంగా వస్తున్నాయి. అయితే మంచి రెమ్యునరేషన్ వచ్చినప్పుడు నాగబాబు మారటంలో తప్పేం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ లైఫ్ ఇచ్చిన షోను వదిలి వెళ్లే ముందు ఓసారి ఆలోచించుకుని ఉంటే బాగుండేదని నాగబాబుకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన మాత్రం కాదనుకుని వెళ్ళిపోయాడు. ఇక నాగబాబు అదిరింది అంటూ జీ తెలుగులో మరో షో మొదలు పెట్టేశాడు. అయితే జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా వచ్చినా కూడా ఇప్పటి వరకు అది ప్రభావం చూపించింది మాత్రం తక్కువే. మరోవైపు నాగబాబు లేకపోయినా కూడా జబర్దస్త్ మాత్రం దుమ్ము దులిపేస్తూనే ఉంది. రేటింగ్స్ లో టాప్ లోనే ఉంది. దానికి తోడు అదిరింది షోకు రేటింగ్స్ ఊహించినంతగా రావటం లేదనే ప్రచారం. నిజానికి రేటింగ్స్ వస్తున్నా కూడా ఊహించినంత మాత్రం రావటం లేదు. ఈ పరిస్థితుల్లో జీ సంస్థ కూడా తర్జన భర్జన పడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక టీమ్స్ బాగానే ఉన్నా కూడా ఎక్కడో రేటింగ్స్ విషయంలో మాత్రం తేడా కొట్టడంతో జబర్దస్త్ వైపు నాగబాబు ఆలోచించినా కూడా మల్లెమాల మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టు టాక్ నడిచింది. ఎందుకంటే వెళ్ళేప్పుడు మామూలుగా వెళ్ళిపోయి ఉంటే అసలు సమస్య ఉండేది కాదు. అయితే కమిడియన్లు ఏమైపోయినా కూడా కేవలం లాభాలు మాత్రమే చూసుకున్నారంటూ మల్లెమాల నిర్మాణ సంస్థపై మెగా బ్రదర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రీఎంట్రీకి అడ్డుగా మారుతున్నాయనే టాక్ నడుస్తోంది. లాక్డౌన్ తర్వాత మొదలైన ఎపిసోడ్స్లో అదిరింది, జబర్దస్త్ అదిరిపోయే కంటెంట్ అందిస్తున్నాయి. ఈ రెండు కూడా కామెడీ పరంగా దూసుకుపోతున్నాయి. కానీ రేటింగ్స్ మాత్రం జబర్దస్త్కు ఎక్కువగా వస్తున్నాయి. అయితే గతంతో పోలిస్తే అదిరింది కూడా పుంజుకుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో అయినా అదిరింది జబర్దస్త్ను క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.